మీ అందరికీ నమస్కారం. ఊరు సాహిత్య వేదిక ప్రారంభోత్సవం 100 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా తెలుగు శాఖలో చదువుకుని వివిధ రంగాల్లో ఉన్న వారి అనుభవాలను పంచుకోవడానికి ఈ వేదిక కల్పించిన మీ అందరికీ నమస్కారం. ఈ హాల్లో తెలుగు భాషా సాహిత్యాలను స్నాతక స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు చదువుతున్న విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఇంతమంది ఒకచోట గుమిగూడి ఉండడం అనేది ఒక అరుదైన విషయము. అది ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ఎంత ఉజ్వలమైన చరిత్ర ఉన్నదో, ఆ చరిత్రకు నిన్నటి దాకా జరిగిన చరిత్రకు రేపటి నుంచి జరగబోయే చరిత్రకు ఈరోజు ఒక వక్రత కనిపిస్తుందని నేను భావిస్తున్నాను. ఎస్వి సత్యనారాయణ గారు మీ ముందు చెప్పినట్టుగా అవన్నీ మీకు అనుసరణీయమైన విషయాలు. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు వక్తలను, సృజనాత్మక రచయితలను ఉత్పత్తి చేయము అనే ఒక నానుడి లేదా అందరం అనుకునే విషయము ఉన్నది. కానీ ఈ విశ్వవిద్యాలయంలో సృజనాత్మక రచయితలు కూడా తయారవుతారని నిరూపించడం మీ బాధ్యత. విశ్వవిద్యాలయంలో అర్హులైన ప్రతి వారు ఎంఏలో చేరవచ్చు, కానీ ఎంఏలో చేయని వారందరూ రచన చేయలేరు. కాబట్టి రచన చేయడం అనేది ఒక సృష్టి, ఒక కథ కానీ, ఒక నవల కానీ, ఒక నాటకం కానీ, ఇదంతా ఒక సృష్టి. అది ఒక ఒక పాత్రను సృష్టించి ఆ పాత్రలో ఒక వ్యక్తిత్వాన్ని కల్పించి దాన్ని ఒక కథగా, ఒక నవలగా మలచడం అనే ఒక సృష్టిని చేయగలిగిన రచయితలుగా, కవులుగా తయారు కావడానికి ఈ ఊరి సాహిత్య వేదిక ఒక దోహదకాయ అవుతుందని నేను భావిస్తున్నాను. 1984-86 మధ్య కాలంలో ఈ భవనంలో నేను ఎంఏ తెలుగు చేశాను. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి 3 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగి ఒక మిత్రుడు ఎంఏ హిందీ ఎంట్రన్స్ రావడానికి వచ్చినప్పుడు అతని అంటే ఇక్కడ వచ్చాను నేను 1980 సంవత్సరంలో. ఇక్కడ బిల్డింగ్ చూసిన తర్వాత ఇక్కడ చదవకపోతే జన్మ వృధా అని అనిపించింది. ఆ తర్వాత కష్టపడి సప్లిమెంటరీ ఇంటర్ పాస్ అయ్యి 3 ఏళ్ళు డిగ్రీ పూర్తి చేసి అక్కడిక్కడికి ఎంఏ 2 సంవత్సరాల కోసం వచ్చాను. ఇక్కడ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో జీవితంలో స్థిరపడడానికి ఏదైనా ఒక మార్గం ఎత్తుకోవాలని అనుకుంటే అనుకున్నాను. మొదటి సంవత్సరం ఎంఏ తెలుగు ఉదయం క్లాసులకు అటెండ్ అవుతూ మధ్యాహ్నం భారతీయ విద్యాభవన్లో జర్నలిజంలో డిప్లొమా చేశాను. ఆ వెంటనే ఈనాడు దినపత్రికలో ఉపసంపాదకుడిగా ఉద్యోగం దొరికింది. 2వ సంవత్సరం కూడా ఉదయం క్లాసులకు వస్తూ మధ్యాహ్నం అక్కడ సబ్ఎడిటర్గా ఉద్యోగం చేస్తూ ఈ విధంగా నేను ఈనాడు పత్రిక విలేకరిగా, తెలుగు విశ్వవిద్యాలయం తయారవగా, రాష్ట్రపతి ప్రధానమంత్రి వంటి పెద్ద ఇంగ్లీషు ప్రసంగా అనువాదకుడిగా, అనేక గ్రంథాల రచయితగా, ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి ఎంతో, రామజీరావు వంటి ఎంతో మంది బహుముఖీయమైన వ్యక్తిత్వం కలిగిన వారి సముఖంలో పనిచేసి ఎంతో కొంత నేర్చుకున్న ఒక మామూలు వ్యక్తిగా ఇదంతా కూడా నాకు ఇచ్చింది ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ. ఈ మూర్తి మొత్తమే నన్ను ఈనాడు ఇక్కడ నిలబెట్టింది. నా అభ్యర్థన ఏమిటంటే తెలుగు భాషా సాహిత్యాలను 2 ఏళ్ల ఎంఏలోనో 2-3 ఏళ్ల డిగ్రీలోనో మీరు అధ్యయనం చేయకపోతే జీవితంలో మళ్ళీ చదవలేరు. కాబట్టి మీకు ఇచ్చిన ఈ వ్యవధిని సద్వినియోగం చేసుకుని అధ్యయనం చేయండి, సృజనాత్మక రచయితలుగా మారండి. తెలుగు సమాజానికి ఒక ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు ఒక సాంస్కృతిక పునరుజ్జీవన దశను, దిశను నిర్దేశించే కర్తవ్యాన్ని మీరందరూ, మీలో ప్రతి ఒక్కరూ తలకెత్తుకు ఉదాహరించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి మీరు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన తరుణం ఉన్నది. ఈ కృషికి ఈ ఓయూ సాహిత్య వేదిక దోహదపడగలని భావిస్తూ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి మీతో 2 నిమిషాలు నా అనుభవాలను పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ.